బోధకులు గుర్తించని పేతురు స్వభావం. బోధకులు గుర్తించని పేతురు స్వభావం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచంలో చాలామంది బోధకులను, వారు చేసే ప్రసంగాలను మనం నిత్యము వింటున్నాం. అందులో నన్ను బాధ పెట్టింది, కలిచివేసింది కొంతమంది భక్తులను గురించి ప్రసంగికులు, బోధకులు, వాక్యోపదేశకులు అన్న వాళ్ళు మాట్లాడుతున్న తీరు. చాలామంది బైబిల్లో వ్రాయబడిన భక్తుల కంటే తామే భక్తులమన్నట్లు, బైబిల్లో దేవుడు వ్రాయించిన వారి జీవితాల కంటే తమ జీవితాలు బాగున్నట్లు, బైబిల్లో వ్రాయబడిన భక్తులను హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పేతురు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. పేతురు గారి గురించి ఈరోజు బోధకులు మాట్లాడే మాటలు నిజంగా చాలా బాధాకరం. చాలామంది మాట్లాడుతూ వారి భోజనాల గురించి మాట్లాడుతూ, ఈరోజు ఏంటి స్పెషల్, అది కర్రీ, ఈరోజు ఏం కూర అని మాట్లాడుకోవడానికి క్రైస్తవులు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు మీ ఇంట్లో ఏంటి బ్రదర్, అబ్రహామా, ఇస్సాక, పేతురా అని మాట్లాడుతున్నారు, లేకపోతే యోనానా. ఏంటి భాషకు అర్థం అని ఆలోచిస్తే, అబ్రహాము అంటే దూడట, ఇస్సాకు అంటే గొర్రెట, పేతురు అంటే కోడట, యోనా అంటే చేపట. ఏమండి, భక్తుల జీవితాలను చూసి, వారి బ్రతుకులను చదివి, వారి స్వభావాన్ని అర్థం చేసుకొని, వారి ఘనతను, గొప్పతనాన్ని, వారి జీవితంలో వారు చేసిన త్యాగాలను, సాహసాలను మాదిరిగా తీసుకొనవలసిన క్రైస్తవులు, అలాగూ వారి జీవితాలను మాదిరిగా క్రైస్తవులకు బోధించవలసిన బోధకులు ఈరోజు గొప్పవాళ్ళైన వాళ్ళ బ్రతుకులను గూర్చి హేళనగా మాట్లాడుతూ, వారికి ఇష్టమైన పేర్లను పెట్టి పిలవడం చాలా బాధాకరం. అంటే పేతురు గారి జీవితాన్ని చూస్తే, ఆయన జీవితాన్ని చదివితే ఏమర్థమైంది వాళ్ళకి అంటే, ఆయన జీవితం అంతా పక్కన పెట్టారు. ఆయన మూడుసార్లు కోడి కూయక మునుపు, మూడుసార్లు అబద్ధమాడతాడు అని యేసు ప్రభువు చెప్పిన మాట నెరవేరింది. నిజమే, ఈ రాత్రి కోడి కూయక మునుపు ముమ్మారు నువ్వు అబద్ధమాడతావు అని యేసుక్రీస్తు చెప్పాడు. మూడుసార్లు అబద్ధమాడాడు అని పేతురు గారికి కోడి అని పేరు పెట్టేస్తావా, లేదా కోడి గురించి చెప్పడానికి పేతురు గారిని మాదిరిగా తీసుకుంటావా? ఎంత అన్యాయం అంటే, అంటే ఏమీ అర్థం కాలేదా పేతురు గారి జీవితం? ఏమీ అర్థం కాలేదా? ఆయన స్వభావం అర్థం కాలేదా? ఏమండి, వారి భాషలో వారి భోజన పదార్థముల గురించి మాట్లాడుకునేటప్పుడు కోడి అని మాట్లాడడానికి కోడి భాష పేతురా? ఇకపోతే చాలామంది పేతురు గారి స్వభావం ఎలాంటిది అనగానే, దుడుకు స్వభావం అండి అంటారు. ఏ స్వభావం అంట పేతురు గారిది? దుడుకు స్వభావం. అందుకే వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే, యేసుక పేతురు గారికి దుడుకు పేతురు అని పేతురు ఏమంటే పేరు పెట్టేశారు. ఎవరు? సోకాళ్ళు, ఈ బోధక సమూహం దుడుకు పేతురు అని పేరు పెట్టారు. ఏమండి, అంతటి మహనీయుడికి ఆ పేరు పెట్టడానికి కనీసం వీళ్ళకి ఏమైనా కనీస జ్ఞానం ఉందా? ప్రిల్లరా, గతంలో నేను చాలా పాఠాల్లో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే సంపూర్ణంగా తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే, నీవైనా నేనైనా బోధకులైనా ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే మాట్లాడాలి అంటే ఎప్పుడు తొందరపడి మాట్లాడకూడదు. పూర్తిగా వాళ్ళ గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడాలి. ఒక వ్యక్తి గురించి, వారి స్వభావం గురించి ఎప్పుడు చెప్పగలం? ఏదో రోజు చూసే వ్యక్తుల గురించి వాళ్ళ రూపం చెప్పగలం, వాళ్ళ పోలికలు చెప్పగలమేమో, కానీ వారి స్వభావం గురించి చెప్పాలంటే బాగా స్టడీ చేసి ఉండాలి, పరిశోధన చేసి ఉండాలి. ఏమండి, గతంలో నేను అనేక పాఠాల్లో చెప్పాను, రోజు ట్రావెల్ చేస్తున్నాం అనుకో ఆర్టీసీ బస్సులో, ఆర్టీసీ కండక్టర్ని రోజు చూస్తావు, ఆర్టీసీ డ్రైవర్ని రోజు చూస్తావు, బస్ డ్రైవర్ని, బస్ కండక్టర్ని, వారు తెలుసా అంటే చూసావంతే, వాళ్ళ రూపం తెలుసంతే, కానీ వారి స్వభావం తెలియాలంటే మాత్రం వారి గురించి పరిశోధన చేయవలసిందే. అలాగే ఏదో బైబుల్ని అలాగ పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతే భక్తుల జీవితాలు, భక్తుల స్వభావాలు అర్థం కావు. ఈరోజు చాలామంది బైబిల్ను పరిశోధించలేదు. ప్రధానంగా మనం నేడున్నటువంటి అనేక మంది బోధకుల మీద మనం ప్రధానంగా ఆరోపించేది ఇదే. ఎందుకంటే కేవలం ఆరోపణే కాదు ఇది, కేవలం నింద కాదు ఇది, నిజం కూడా. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి ఈరోజు మనం మాట్లాడే అంశమే.
పేతురు గారి గురించి చాలామంది బోధకులు ఏమాత్రం పరిశోధన చేయలేదు గనుకనే దొడుగు పేతురు అని కొందరు అంటున్నారు. ఏమండి మూడు సార్లు అబద్ధం ఆడాడు గనక కోడి అని పేరు పెట్టేశారు. కోడి అని చెప్పడానికి ఎవడో కోడి భాషలాగా పేతురు గారిని ఉపయోగించుకుంటున్నారు. కానీ పేతురు ఎంత గొప్పవాడు, ఆయన స్వభావం ఏంటి ఆలోచిస్తే నిజంగా అండి ఆశ్చర్యపోతారు. ఈరోజు పేతురు గారి గొప్పతనాన్ని ఆయన స్వభావాన్ని లేఖనముల నుంచి నేను ఎక్కడి నుంచో బయట పుస్తకాలు దొరికాయి లేదంటే నెట్లో ఇన్ఫర్మేషన్ దొరికింది, ఏమంటే పేతురు గారి గురించి ప్రత్యేకంగా ఇంకో సువార్త ఉంది లేదంటే పలానా భక్తుడు రాశాడు లేదా పేతురు గారు రాసిన మరో సువార్త ఉంది అని నేను చెప్పడం లేదు. అవన్నీ అనవసరం అండి. చాలామంది బైబిల్ని విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో ఎదుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ అనవసరం. ఈరోజు జయశాలి గారు ప్రపంచాన్ని జయించారు. ఇంటర్నెట్లో దొరికిన సమాచారాన్ని బట్టో ఎవరెవరో రాసిన పుస్తకాలను బట్టో కాదండి, కేవలం తెలుగులో ఉన్న 66 పుస్తకాలను చేతబట్టి జయశాలి గారు ఈరోజు ప్రపంచ మూర్ఖుల మదాన్ని అణిచేశారు, వారి అజ్ఞానాన్ని తొక్కేశారు. కనుక తెలుగు బైబిల్లో లేనిది ఎక్కడో ఉందనుకోవటం అవివేకమే. బైబిల్ను పరిశోధిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి, బైబిల్ను పరిశోధించకపోతే ఏ విషయమూ తెలియదు. చూద్దాం పేతురు గారి గొప్పతనం, పేతురు గారిని గుర్చినటువంటి ఆ అపోహలు ఎందుకు ఈ సమాజానికి వచ్చాయో లేఖనాల నుంచి ఒక్కొక్క అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో, ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ జన సమూహములు, ఆ పై సందర్భాన్ని మీరు చూస్తే ఏమండి 12 గంపల భోజనం మిగిలిపోయేంతగా 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5000 మందికి పంచిన ఒక గొప్ప సందర్భం ఆ పై భాగంలో మీకు కనబడుతుంది. ఆ తర్వాత ఆ వచ్చిన జన సమూహములంతటినీ ఆయన పంపించేస్తున్నాడట. ఎవరు పంపిస్తున్నారు? పని ఎవరికి అప్పచెప్పాడు? ఏమన్నా ఆయన దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు, ఆ తర్వాత 70 మంది అనుచరులు ఉన్నారు. మరి వీళ్ళెవరిలో ఒకరికి, ఏదో ఒకరికి, ఎవరో ఒకరికి, వీళ్ళలో ఎవరికైనా పని అప్పచెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు స్వయంగా తానే ఆ పనిని చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి మీరు గమనించాలి. అక్కడ ఏమండి చాలామంది బోధకులు అయిపోగానే లేదంటే కాస్త అధికారంలోనికి రాగానే ఒక కోఆర్డినేటర్ కావచ్చు, ఒక ప్రిన్సిపల్ కావచ్చు, ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ కావచ్చు, డిప్యూటీ డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఏఐటీసీసీలో ఏదో ఒక పదవి కావచ్చు, అప్పటి వరకు లేని గర్వం, అప్పటి వరకు లేని అహం, ఏదో ఒక చిన్న పదవి రాగానే వారిలో వారిని ఆవహించేస్తుంది, వారిలో ప్రవేశిస్తుంది. స్వయంగా ఒకనాడు పనులు చేసేవాళ్ళు, ఏ పనినైనా తల వంచుకొని ఏ పనైనా సిగ్గుపడకుండా చేసే మనస్తత్వం ఉన్న చాలామంది కాస్తంత అధికారం రాగానే ఏమంటే పనులు చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ స్వయంగా ఎవరు పంపిస్తున్నారు జన సమూహాల్ని? ఆయనే దగ్గరుండి జన సమూహములందరినీ పంపించేస్తున్నాడు. ఏమంటే ఈరోజు ఒక రాజకీయ నాయకుడిని చూడొచ్చు, లేదంటే క్రైస్తవ బోధకుల్ని గొప్ప గొప్ప బోధకులం అని చెప్పుకునే వాళ్ళని చూడొచ్చు. ప్రజలందరూ వచ్చిన తర్వాత వస్తారు, ప్రజలు వెళ్ళకముందే వెళ్ళిపోతారు. ఏమో తాము బిజీ అని చెప్పుకోవాలని వాళ్ళ తాపత్రయం. కానీ యేసుక్రీస్తు అలా కాదండి. ఆయన అందరికంటే ముందు వచ్చాడు. ఏమండి అందరూ అందరినీ పంపించి స్వయంగా తానే అందరినీ పంపించి ఆ తర్వాత తాను వెళ్ళిపోతున్నాడు. ఏమంటే జయశాలి గారిని చాలా సభల్లో నేను గమనించానంటే మిగతా బోధకుల్లాగా ఏదో ప్రజలందరూ ఉండగానే సెపరేట్గా ఒక కారు తెప్పించేసుకొని తనకంటూ సెపరేట్గా ఒక రూట్ ఏర్పాటు చేసుకొని అందరూ గ్రౌండ్లో ఉండగానే వెళ్ళిపోరండి. వేదిక మీద అలాగే కూర్చుంటారు, ప్రజలంతా వెళ్ళిపోయినంత వరకు అలా చూస్తూ ఉంటారు. అందరి బోధకుల్లాగా ప్రజలందరూ వెళ్ళకముందే ఈయన ఎందుకు వెళ్ళిపోరా అని ఎప్పుడు గమనిస్తూ ఉంటే బైబిల్ చదువుతుంటే అర్థమైందండి, యేసుక్రీస్తు తానే స్వయంగా ప్రజలందరినీ పంపేసినంత వరకు, తానే స్వయంగా ఎలాగ వారిని పంపించాడో అందరూ వెళ్ళిపోయేంత వరకు జయశాలి గారు బహుశా ఇదే ఫాలో అవుతున్నారేమో. అందుకే ప్రజలందరూ వెళ్ళిపోయేంత వరకు ఆయన అలాగ వేదిక మీద కూర్చొని చూస్తూ ఉంటారు. నిజంగా అండి, మాదిరిగా యేసుక్రీస్తును మాదిరిగా అన్ని విషయాలు తీసుకోవడం అంటే చాలా గ్రేట్ కదండి. అందుకే దేవుడు జయశాలి గారిని ఆ స్థానంలో ఉంచారు, మనల్ని ఈ స్థానంలో ఉంచారు. ప్రేమని దేవుని పిల్లలరా, ఏదో కొంచెం అధికారం రాగానే అధికారాన్ని పెత్తనాన్ని ప్రదర్శించే వారలరా,
స్వయంగా యేసు క్రీస్తు తన క్రిందన్న శిష్యులకు అప్పచెప్పడం లేదు కానీ తానే స్వయంగా చేస్తున్నాడు. పైగా ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, అద్దరికి వెళ్ళవలననే ఆయన వారిని ఏం చేశాడట, తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాడు. బలవంతం చేశాడు, మీరు వెళ్ళండి, మీరు నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళిపోవాలి అని బలవంతం చేశాడు. ఆయన జనసమూహములను పంపివేసి, 23వ వచనం చదువుతున్నాను, 14వ అధ్యాయం మత్తయి సువార్త 23, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోనే దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. వీళ్ళను ముందుగా పంపాడు, వాళ్ళు దోనే ఎక్కారు, సముద్రం మీద వెళుతున్నారు, వారి ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. యేసుక్రీస్తు జనసమూహములను పంపివేశాడు, ఒంటరిగా వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఒక్కడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి దగ్గరకు వస్తున్నాడట. సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. జాగ్రత్తగా ఆలోచించండి, మనుష్యుల మనస్తత్వం ఇలాగే ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. వాళ్ళు చూశారు తెల్లవారుజామున, ఏమండి తెల్లవారుజాము, రాత్రి జాము 4వ జామున ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసట భయపడిపోయి భూతమని తలంచి భయంతో కేకలు వేసాడు. తొందర ఏమండి, తొందర పడడం, భయపడడం, భూతమని చెప్పుకోవడం, కేకలు వేయడం, అన్నీ జరిగిపోయింది స్పాట్. నిజంగా వస్తున్నది భూతమేనా, ఎవరు, కాస్త పరిశీలనగా చూద్దాం, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం, తొందరపడకూడదు అని మనుషులకు ఉండదండి. ఈరోజు మనుషులు కూడా అంతే, తొందర తాము విన్న సమాచారం నిజమా అబద్ధమా, అలాగే జరిగిందా లేదా చెప్పేవాడు అబద్ధం చెప్తున్నాడా, జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిమండి. ఎందుకంటే ఏ విషయంలోనైనా, మనుషుల గురించి తీర్పు తీర్చే విషయంలోనైనా లేదా మనుషులను గురించి ఒక అభిప్రాయాన్ని హృదయంలో ఏర్పరచుకునే విషయంలోనైనా తొందరపడకూడదు. ఎవరో ఏదో చెప్తుంటారు, స్వయంగా నువ్వు పరిశీలించు, నిజమో కాదో ఎంక్వైరీ చెయ్యి, లేదా ఎవరి మీద అయితే నేరారోపణ చేయబడుతుందో ఆ వ్యక్తిని స్వయంగా పిలిచి నిలబెట్టి అడిగి చూడు. ఎవరు ఆరోపిస్తున్నారో వాళ్ళని, ఆరోపణ ఎవరు ఎదుర్కొంటున్నారో వాళ్ళని ఎదురెదురుగా నిలబెట్టి అడిగితే నిజాలు బయటపడతాయి. కానీ చాలామంది తొందరండి, చెప్పేవాడి మాటలను బట్టి ఒక వ్యక్తిపై అభిప్రాయం ఏర్పరచుకోవడం, ఆ వ్యక్తిని ద్వేషించడం, ఆ వ్యక్తి మీద పగబట్టడం, ఆ వ్యక్తిని సాధించాలనుకోవడం, ఆ వ్యక్తి మీద నిర్ణయాలు తీసుకోవడం, ఆ వ్యక్తిని బాధ పెట్టడం, ఏంటి అన్నీ ఫాస్ట్ తొందర. శిష్యులు కూడా చూడు ఎలా అయిపోయారు, వారు భూతమని చెప్పుకోవడం, తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. ఏమండి, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటారా, వాళ్ళ ఇష్టం వాళ్ళదేనా? ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు, చాలామంది అదే చేస్తున్నారు. వద్దు ప్రేమని దేవుని పిల్లలారు, ఏ విషయాన్నైనా తొందరపడొద్దు, మనుషుల మాటలు వినొద్దు, వాళ్ళు వీళ్ళు చెప్పుకునేది అస్సలు నమ్మొద్దు. ఇక్కడ శిష్యులు చేసింది అదే, భూతమని చెప్పుకున్నారట, భయపడ్డారట, కేకలు కూడా వేసేసారట. వెంటనే యేసు, 27వ వచనం చదువుతున్నాం, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకూడని వారితో చెప్పాడు, నేనే భయపడకండి నేనే అని వారితో చెప్పగా, 28, పేతురు మాట్లాడుతున్నాడు, ఏమండి నిజంగా రాత్రి జాముల 4వ జామున ఒంటరిగా ఏమండి వాళ్ళంతా కూడా చిమ్మ చీకటి, ఆ సముద్రం మీద చిమ్మ చీకటి, ఏమండి సముద్రం మీద లైట్లు ఉంటాయా, లేదు, చిమ్మ చీకటి, ఆ చీకటిలో ఒక ఆకారం నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే గజగజలు ఆడిపోయి ఆ సమయంలో స్వయంగా దగ్గరకు వచ్చి నేనే అని మాట్లాడాడు యేసుప్రభు. అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు నోరు మెదపలేదు, కానీ ఎవరు మాట్లాడారు, పేతురు. అప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. జాగ్రత్తగా వినాలిసమండి, చాలామంది బోధక సమూహం పేతురు గారిని అర్థం చేసుకోలేదు, పైగా ఆయన దుడుకు పేతురు,
అంటే గచ్చమైన తోటలో మల్కు అనే సేవకుడి లేదంటే ఒక మల్కు అనేటువంటి సైనికుడి చెవి తెగనరికేశాడు అని దుడుకు పేతురు అంటావా? లేదు ఎవరు మాట్లాడకుండా ఆయనే మాట్లాడతాడు ముందు ముందు మాట్లాడతాడని దుడుకు పేతురు అంటావా? పొరపాట్లు చేయనిది ఎవరయ్యా? జీవితంలో పొరపాట్లు ఎవరైనా చేస్తారు. నువ్వు చేయవా పొరపాట్లు? నువ్వెప్పుడు తొందరపడవా? నీకెప్పుడు అనాలోచితమైన ఆలోచనలు రావా? నువ్వెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవా? జీవితంలో మనిషి అన్నవాడు ఎవడైనా ఏ సందర్భంలోనైనా ఒకటి రెండు పొరపాట్లు చేస్తాడు. పేతురు కూడా మనిషే కదా, అలా ఒక చోట రెండు చోట్ల పొరపాట్లు చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత దొడుకు పేతురు అని పేతురుకి పేరు పెట్టేస్తావా? మల్కో అనే ఒక సైనికుడు చెవి తెగ నరికాడని అదొక్కటి సాగు చూపించేసి దుడుకు పేతురు అంటావా? అవమానిస్తావా? అవమానకరంగా మాట్లాడతావా? ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఎవ్వరూ మాట్లాడలేదు, పేతురు మాత్రం ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నేను కూడా నీ దగ్గరికి, నేను కూడా దోణి దిగి నీళ్ల మీద నడి నీ దగ్గరికి రావాలి, నాకు సెలవి అన్నాడు. ఏమంటే జనరల్గా ఆలోచిద్దాం, సహజంగా మిగతా వాళ్ళు పేతురు గురించి ఏమనుకుంటారు? జనరల్గా ఆలోచిద్దాం, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఇదిగో ఈరోజు బోధక సమూహం ఎలాగైతే మాట్లాడుతుందో పేతురు గురించి, ఆ రోజు మిగిలిన శిష్యులు కూడా అలాగే అనుకుని ఉంటారు. ఏమని? మాకెవ్వరికీ లేని వింత వింత ఆలోచనలన్నీ ఈ పేతురు అన్నకే వస్తుంటాయి. మేమంతా కాముగున్నాం కదా, ఈయన కాముగా ఉండొచ్చు కదా, ఎవ్వరికి రాని ఆలోచన ఈయనకే వచ్చింది. వెరైటీ ఆలోచన ఏంటి? ఆయనంటే నీళ్ల మీద నడిచాడు, ఆయనంటే క్రీస్తు, ఆయనంటే ప్రభువు, ఆయనంటే ఎన్నో సూచక్రియలు అద్భుతాలు ఆయన దగ్గర ఉన్నాయి, చేస్తున్నాడు, ఆయన నీళ్ల మీద నడిచాడు. నోరు మూసుకొని ఈయన కూర్చోవచ్చు కదా, ఆయన వచ్చిన దోణిలో కూర్చుంటాడు కదా. ఎవ్వరికి రాని ఆలోచన ఇప్పుడు ఈయనంట లేచి నీళ్ల మీద దిగి నీళ్ల మీద నడుస్తాడట. ఎవ్వరికి రాని వెరైటీ వెరైటీ వింత వింత ఆలోచనలన్నీ ఈయనకే వస్తాయండి. ఇది ఏదో రకం అండి. ఎవరికి లేని తొందరపాటు ఈయనకే ఉంటుందండి. ఏమండి ఈరోజు బోధకులు ఎలాగైతే పేతురును తొందరపాటు మనిషి, దుడుకు మనిషి అంటున్నారో ఆరు శిష్యులు కూడా బహుశా అలాగే ఆలోచించి ఉండొచ్చు. ఏమండి కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే పేతురు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది, పేతురు స్వభావం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. చెబుతాను జాగ్రత్తగా వినండి. ఏమండి పేతురు నడుస్తానంటున్నది నేళ్ల మీద, మర్చిపోకండి నేల మీద కాదు. సహజంగా మనుషులందరూ సామెతలు చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? నేల విడిచి సాము చేయకురా అంటారు. అంటే నేల విడిచి గాలిలో ఎగరాలనో నేల మీద నడవాలనో సాహసాలు చేయకండి, మనిషి నేల మీదే ఉండాలి అంటారు. కొన్ని సందర్భాల్లో అది నిజమేమో కావచ్చు అండి, కానీ క్రైస్తవుడి దగ్గరికి వచ్చేసరికి అన్ని సామెతలు నిజాలు కావు. ఎందుకంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన వాడు క్రైస్తవుడు. అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన వాడు క్రైస్తవుడు. యేసుప్రభు నీళ్ల మీద నడిచాడు, నేల విడిచి సాము చేయకూడదని యేసుప్రభు మీద చెప్తావా? క్రైస్తవుడు మనుషులెవరు చేయలేని సాహసాలు చేస్తారు, చేయాలి కూడా. ఏమిటి క్రైస్తవుడు నీళ్ల మీద ఏంటండి? ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన వారు మేఘాల మీద గాలిలో వెళతారు, దానికేమంటావు? మరి నీళ్ల మీద నడవడమే గొప్ప అయితే నేల విడిచి సాము చేయకను అంటే ప్రభు రెండవ రాకడలో మనమంతా మేఘాల మీద గాలిలో వెళ్ళిపోతాం, శూన్యంలో వెళ్ళిపోతాం, దానికేమంటావు? ఏమండి ఎవడు చేయని ఆలోచన, వింత వింత ఆలోచనలు, ఎవడికి రాని తాట్లన్నీ ఈయనకే వస్తాయి, ఈయనకెందుకండి? అందరిలాగా కాముగా అందరూ దోనిలో ఉన్నారు, ఈయన కూడా కాముగా దోనిలో ఉండొచ్చు కదా అని మిగతా వాళ్ళు అనుకుంటున్నారేమో. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ పేతురు ఎంత గొప్పవాడు అర్థమవుతుంది. వీళ్ళ మనం అలా అనుకుంటాం కానీ యేసుప్రభు ఏమన్నాడు ఒకసారి చూస్తారా? 29 ఆయన రమ్మన్నాడు. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? రమ్మన్నాడు. రమ్మన్నాడా పేతురు? నీకేమన్నా బుద్ధి ఉందా? నేను నడిస్తే నడుస్తాను, ఇప్పుడు నువ్వు కూడా అలాగా నడవాలని ట్రై చేస్తావా? ఓవర్ యాక్షన్ చేయమాకు పేతురు, నీకెందుకంత తొందర? నువ్వు దుడుకు పేతురువి, నీకెందుకంత తొందర అనలేదండి. అన్నాడా యేసు ప్రభు? అనలేదండి, మనం అంటున్నాం. నీకు తొందర ఎక్కువ పేతురు,
నేను చేశానా నువ్వు చేసేస్తావా అనలేదండి, రమ్మన్నాడు. రమ్మన్నాడు ఆయన ఎందుకు రమ్మన్నాడు? ఆయన ఎందుకు రమ్మన్నాడు? జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఎందుకు రమ్మన్నాడు? ఎందుకు రమ్మన్నాడో, ఈయన ఎందుకు వెళతానన్నాడో జాగ్రత్తగా వినండి చెప్తాను. ప్రిలరా, నీళ్ల మీద దిగి నడవాలి అంటే చిన్న విషయం కాదండి. సహజంగా మనం అడుగు తీసి ఏమంటే పడవలో నుంచి అడుగు తీసి నీళ్ల మీద అడుగల పెట్టగానే వెంటనే బుడుంగ్ లోపలికి వెళ్ళిపోతాం. అడుగు అసలు నిలవదు కదా, అలా అడుగు పెట్టగానే టక్కన లోపలికి వెళ్ళిపోతాం. అందరూ ఆ భయంతోనే ఉన్నారు. కానీ పేతురు ఎందుకు నించుంటాను నీళ్ల మీద, నడుస్తాను నేను, నీ దగ్గరికి వస్తాను అన్నాడు చెప్పనా? దుడుకు పేతురు తొందరపాటు మనిషి అని మీరంటారేమో, కానీ అక్కడ పేతురులో ఉన్న గొప్ప విశ్వాసాన్ని నేను చూశానండి. మీరేమనుకుంటున్నారండి పేతురు గురించి? మీరేమనుకుంటున్నారు పేతురు గురించి? ఏమాలోచించాడో తెలుసా? అక్కడ వచ్చినది నా ప్రభు అయితే ఆయన నడవగలిగినప్పుడు నన్ను కూడా నడిపిస్తాడు అది పేతురు నమ్మాడు. ఆయన నడుస్తున్నాడంటే నన్ను కూడా నడిపిస్తాడు, నన్ను కూడా నడిపిస్తాడు. అంత విశ్వాసం ఆయనకు ఉందండి. విశ్వాసం ఉంది గనకనే దోనెలో నుంచి అడుగు తీశాడు, నీళ్ళ మీద పెట్టాడు. అడుగు తీశాడు, నీళ్ళ మీద పెట్టాడు. ఇలాగ నీళ్ళ మీద నడవడం తప్పని కానీ తొందరపాటు చెరియని కానీ ప్రభు అనలేదు. రమ్మన్నాడు, రమ్మన్నాడు. రమ్మంటే భయపడలేదండి, అడుగు తీశాడు, నీళ్ళ మీద పెట్టాడు. అక్కడ ఏముందో చూడండి, 30వ వచనం, ఏమండి 29 చివరి వచనం, 29 చివరి వచనం. పేతురు దోని దిగాడు, నీళ్ళ మీద అడుగు పెట్టాడు, యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. నీళ్ళ మీద నడిచెను, నడిచెను అంటే నిలబడ్డం కాదు. నిలబడ్డం వేరు, నడవడం వేరు. నిలబడ్డాడు అంటే స్టాండర్డ్కి అక్కడే ఉన్నాడని. నిలబడమే కష్టం, కానీ పేతురు ఏం చేశాడు? నడిచాడు. బాబు సంవత్సరానికి నిలబడడం వేరు, నడవడం వేరు. సంవత్సరం బాబు లేచి నిలబడుతున్నాడు అనుకో, నిలబడ్డాడు అంటారు. నిలబడిన ఆ బాబు 1, 2, 3, 4 అడుగులు వేశారు అనుకోండి, వెంటనే ఆవిడ ఫోన్ చేస్తుంది ఆఫీస్కి, ఏమండి బాబు 2 అడుగులు వేశాడండి, 3 అడుగులు వేశాడండి, నడిచాడండి. నిలబడ్డాడంటే నిలబడ్డాడనే రాస్తాడు. నడిచను అంటే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. నీళ్ల మీద పేతురు అడుగులు పడ్డాయి. మిగతా వాళ్ళ ఎద్దుకి సాహసం చేయలేదు, అసలు మాట్లాడలేదు. ఏమండి, మిగతా వారి కంటే, మిగిలిన వారి కంటే పేతురు యేసుక్రీస్తును బాగా అర్థం చేసుకున్నవాడు, బాగా నమ్మినవాడు, బాగా నమ్మినవాడు. ఎలా ఎలా చెప్పగలరండి అంటారా? ఎలా చెప్పగలనో తెలుసా? మత్తయి సువార్త చదవండి, ఆ తర్వాత అధ్యాయంలోనే చెప్తాడు ఎలా ఎలా నమ్మాడో, యేసుక్రీస్తు అంటే ఎలా అర్థం చేసుకున్నాడో. 16వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం చదవండి. పేతురు ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తో, ఆయన స్వభావం ఎంత గొప్పదో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఇది మీ అందరికీ తెలుసు. ఏమండి, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చినప్పుడు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు ప్రజలు అని శిష్యులను అడిగాడు. వారు కొందరు బాప్తిజమిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారు అనేది ప్రజలేం చెప్పుకుంటున్నారు అంటే మీరు కాదు, ముందు ప్రజలేం చెప్పుకుంటున్నారో చెప్పండి అన్నాడు. కొందరట ఏలియా అని చెప్పుకుంటున్నారట, కొంతమంది బాప్తిజమిచ్చు యోహాన్ అని చెప్పుకుంటున్నారట, కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారట, కొందరైతే ప్రవక్తల్లో ఎవడో ఒకడై ఉంటాడని చెప్పుకుంటున్నారట. ఏమండి సమాధానం? 15వ వచనం. అందుకు ఆయన, సరే ప్రజలను వదిలిపెడదాం, వాళ్ళు ఏవేవో అనుకుంటున్నారు, మీరైతే నా శిష్యులుగా నన్ను వెంబడించే మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, మరలా స్టార్టింగ్ ఎవరు మాట్లాడుతున్నారు? మిగిలిన శిష్యులందరూ అక్కడే ఉన్నారు, 12 మంది ఉన్నారు. ఒక్కడే కాదు కదా, 12 మంది ఉన్నారు. మీరైతే నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, నేను ఎవడనని చెప్పుకుంటున్నారు అని ఆయన అడగగానే మిగతా వాళ్ళంతా సైలెంట్ అయ్యారు. పేతురు అంటున్నాడు, సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఏమండి, అప్పుడు కూడా ఎవరు మాట్లాడారు? పేతురే మాట్లాడాడు.
ఏమంటే దానికి యేసుప్రభు ఏమనాలి, నీకెందుకు పేతురు, నువ్వు ఒట్టి దుడుకు మనిషివి, వీళ్ళెవరూ మాట్లాడడం లేదు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వీరంతా సైలెంట్గా ఉన్నారు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనలేదంటే. ఏమంటే ఒక మాట చెప్తాను, టీచర్స్ క్లాస్లో ఒక ప్రశ్న అడగగానే టక్కన లేచి సమాధానం చెప్పిన విద్యార్థిని టీచర్ ఏమంటది, ఎందుకురా నీకు మిగతా వాళ్ళు చెప్పినప్పుడు నీకెందుకురా తొందర, నువ్వు ఒట్టి దుడుకువాడివి అంటదా, లేదండి. క్లెవర్ గుడ్ క్లెవర్ స్టూడెంట్ నువ్వు, వెల్ డన్ మై బాయ్, వెల్ డన్ మై లేడీ, వెల్ డన్ మై గర్ల్, అప్రిషియేట్ చేస్తుందండి టీచరు. అందరికంటే ముందు సమాధానం చెప్పేవాడిని దుడుకు మనిషి అనరు, తెలివైన విద్యార్థి అంటారు. ఇప్పుడు పేతురు మిగిలిన వాళ్ళందరికంటే ముందెందుకు చెప్పాడు యేసుప్రభు గురించి, ఎందుకు చెప్పాడు? చాలామంది పేతురు కానీ ఆంద్రే కానీ యోహాను కానీ యాకోబు కానీ శిష్యులు కానీ చదువులేని పామర్లు చదువులేని పామర్లు చదువులేని పామర్లు అంటారు. కాదండి, వాళ్ళు బహుశా లోకంలో గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదేమో కానీ లేఖనములను పరిశోధించారన్న వాస్తవం బైబిల్లో ఉంది. వాళ్ళకి ధర్మశాస్త్రము తెలుసు, లేఖనాలు తెలుసు. పైగా పేతురు ధర్మశాస్త్రమును లేఖనములను లేఖనముల్లో ఉన్న క్రీస్తును బాగా అర్థం చేసుకున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా ఇది తెలుసుకోవడానికి యోహాను సువార్త మొదటి అధ్యాయం చదవండి ఒకసారి. ఈ మాట మనం యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 45వ వచనం, ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిర్రో. ఫిలిప్పు, ఆంద్రియా, పేతురు ఒకే పట్టణం ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు వెళ్ళి నతనేల్ అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఆంద్రియా పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు, ఎవరు? ఫిలిప్పు బేత్సయిదావాడు, ధర్మశాస్త్రంలో పండితుడైనటువంటి ఏమండి నతనేల్ను కనుగొని చెప్తున్నారట. ఏమని చదవండి, ఫిలిప్పు నతనేల్ను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. పేతురు కానీ ఆంద్రే కానీ ఫిలిప్పు కానీ ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రములో ప్రవక్తలు మోషే ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొన్నాం, ఆయన కనుగొన్నాం, ఆయన కనుగొన్నాం. అంటే దాని అర్థం ఏంటి? ముందు లేఖనములలో పేతురే మోషే ఏమి రాశాడు, ప్రవక్తలు ఏమి రాశారు, ఎవరి గురించి రాశారు, క్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనాలేంటి, ఇవన్నీ స్పష్టంగా వాళ్ళకి తెలుసు. ఏమంటే మీరు చాలామంది బైబిల్ చదువుతూ ఉన్నారు, పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనాలు ఏమేమో ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పగలరా? చాలామందికి ఇప్పటికీ పాత నిబంధనలో ఏవి క్రీస్తుని గురించిన ప్రవచనాలు తెలియదు, ఏవి క్రీస్తుని గురించి వ్రాయబడిన ప్రవచనాలు చాలామందికి ఇప్పటికి తెలియదు. కానీ వీళ్ళకి ఎంత క్లారిటీ ఉందంటే ధర్మశాస్త్రంలో మోషే ఏమి రాశాడు, ప్రవక్తలు ఏమి రాశారో, అవి క్రీస్తుని గురించి వ్రాయబడినవా కావా అనే ఒక క్లారిటీ ఉంది. అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివారు, క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఏవై ఉంటాయో గుర్తించారు. అంతటితో ఆగలేదండి, ఈ ప్రవచనాలను బట్టి లేఖనాన్ని బట్టి క్రీస్తు ఏ కాలంలో వస్తాడో అన్నదానిపై కూడా వీళ్ళకి అవగాహన ఉంది. అంతేకాదు అంతేకాదు ఈ కాలంలో ఆయన వస్తాడు, ఆయన ఎవరు అనే దానిపై పరిశోధనలో ఉన్నారు, పరిశోధనలు. మిగతా వాళ్ళేమో కానీ పేతురు ఆయన గురించి బాగా పరిశోధించాడండి. ఎలా చెప్పగలం, ఎలా చెప్పగలం? వలలు బాగు చేసుకుంటున్నారట పేతురు ఆంద్రేయ, ప్రభు వచ్చాడు. అదే మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మీకు కనబడుతుంది. తర్వాత చదవండి 16వ వచనం నుంచి, తర్వాత చదవండి. మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేస్తాను అన్నాడు. ఆ మాట అనగానే తండ్రిని వలలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమండి, బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇచ్చుచున్నప్పుడు చూశారు ఆయన్ని? లేఖనాలను బట్టి రాబోయే కాలం ఇదేనని, ఆయన రావలసిన కాలం ఇదేనని, ఆ వచ్చినవాడు ఈయనే అని పరిశోధనగా తెలుసుకోవడమే కాదు, ఆయనను గురించి బాగా పరిశోధించిన పేతురు ఆయన్ని ఎంతగా విశ్వసించాడంటే ఆయన రమ్మనగానే వెళ్ళాడేంటి. మీరు వెళ్తారా? నిజం చెప్పండి, మీరు వెళ్తారా? జయశాలి గారు రమ్మనగానే వెళ్ళేవాళ్ళు ఉన్నారా ఈరోజు?
మీరు వచ్చేయండి అనగానే వెళ్తారు. జయశాలి గారు మీటింగ్లు ఉంటే అది కూడా దగ్గరగా ఉంటే మనం వెళతాం. మా మీటింగ్లు జరుగుతుంటాయండి. విజయవాడలో మీటింగ్ జరిగితే మంగళగిరి వాళ్ళకి రావడం కష్టం. మంగళగిరిలో మీటింగ్ జరిగితే విజయవాడ వాళ్ళకి రావడం కష్టం. గుంటూరులో మీటింగ్ జరిగితే మంగళగిరి వాళ్ళకి రావడం కష్టం. మంగళగిరిలో మీటింగ్ జరిగితే విజయవాడ ఏమంటే గుంటూరు వాళ్ళకి రావడం కష్టం. అలాంటిది నాతో మీరు భార్యను పిల్లలను తండ్రిని మీ వ్యాపారాన్ని మీ పనిని విడిచిపెట్టి నాతో వచ్చేయండి అని నేనే పిలుపునిచ్చాను అనుకోండి, ఎవరైనా వస్తారా? సరే నన్ను పక్కన పెట్టండి, ప్రసన్న బాబు గారు పిలిపించారు అనుకోండి, వెళ్ళిపోతారా? లేదు జయశాలి గారు పిలిపించారు అనుకోండి, వెళ్ళిపోతారా? మనం వెళ్ళవండి. కానీ యేసుక్రీస్తు అప్పటికింకా సూచక్రియలు చేయలేదు. చేశాడా? ఏమీ చేయలేదు. మీరు మనుషులు మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి అనగానే వెళ్ళిపోయాడండి. ఆయనతో పాటు ఆంద్రియా, అలాగే యోహాను యాకూబులు. ఏమంటే ఒక తెలియని మనిషి రమ్మనగానే ఎవరైనా వెళతారా? వెళ్ళరండి. మరి వీళ్ళు వెళ్ళారు అంటే అప్పటికే యేసుక్రీస్తుని బాగా స్టడీ చేశారు, బాగా స్టడీ చేశారు. నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారు అంటే రకరకాల సమాధానాలు వచ్చాయి. మరి మీరేం చెప్పుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళు ఎందుకు టక్కన మాట్లాడలేకపోయారండి? ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళు ఆలోచించి మాట్లాడతారండి. పేతురండి తొందరపాటు మనిషి అండి అనకండి. వాళ్ళు పరిశోధించారేమో కానీ పేతురు వాళ్ళకంటే బాగా పరిశోధించాడని చెప్పొచ్చు. ఎందుకంటే టక్కన సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు చదవండి. మార్కు మత్తయి సువార్త 16వ అధ్యాయము ఎంత మంచి సమాధానం చెప్పాడో చూడండి. మార్కు మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సీమోను బరియోనా నీవు ధన్యుడవు. మొదట పేతురు పేరేంటో తెలుసండి? సీమోను. సీమోను బరియోనా నీవు ధన్యుడవు, వరలోకమందున్నత్త నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, నీవు పేతురువు. పేతురు అంటే రాయి. పేతురునేదో తొందరపాటు మనిషి, ఏమండి చంచలమైన మనస్తత్వం కలిగిన వాడు, ఏవో ఒకటి రెండు చోట్ల పోనీ అబద్ధం ఆడాడండి. ప్రాణభయంతో అబద్ధం ఆడాడు. జీవితంలో నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అంత మాత్రం నా దుడుకు మనిషి అంటావా? మలుకు అనే దాసుని చెవి తెగనరికాడు, అంత మాత్రం చేత దుడుకు మనిషి అంటావా? భక్తుల జీవితాలలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను ఏమండి కొండ గోరంతలు కొండంతలు చేసి చూపించే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు బోధక సమూహానికి. వారి జీవితాలలో ఉన్న గొప్పతనాన్ని చెప్పడానికి మనసు రాకపోతే ఎలాగండి? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని ఎలుగెత్తి చాటాడంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది. అంతేకాదండి, ఆ నిజాన్ని లేఖనాల నుంచి తెలుసుకున్నాడు గనకనే యేసుక్రీస్తు ఇంకా సూచక్రియలు చేయక ముందే అన్నీ వదిలేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుతో వెంబడించడానికి వచ్చాడు. అంతేకాదు, ఎవరు చెప్పక ముందే నీవు క్రీస్తువి అని చెప్పాడు. సర్వే సజీవుడు అయిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాడు. కేవలం మాటలు కాదండి, నేళ్ల మీద నడుచుచూ వచ్చుచున్న యేసుక్రీస్తును చూసి ఆయన క్రీస్తు అయితే నాయన మాత్రమే నడవటం కాదు, నన్ను కూడా నడిపిస్తాడు. ఆ విశ్వాసం క్రీస్తు మీద ఉందండి. అందుకే కాలు తీశాడు, నీళ్ల మీద పెట్టాడు, నీళ్ల మీద నడిచాడు, నీళ్ల మీద నడిచాడు, నడిచాడు. నువ్వు దుడుకు మనిషి అంటావేమో, ఎవడికి రాని ఆలోచన ఆయనకు వస్తుంది, ఏమండి ఎవరు చేయని సాహసాలు ఈయనకి ఎందుకండి, నీళ్ల మీద నడవడం ఏంటండి, నేల మీద నడవచ్చు కదండి అనుకోవచ్చు. నన్ను కూడా చాలామంది అంటారులేండి, ఏమండి మనకెందుకండి, ఏదో వాక్యం చెప్పుకొని వచ్చేయచ్చు కదా, ఈ సంతోషానికి ఎవరికి లేని ఆలోచన వస్తుందండి, తొందరపాటు అండి, ఇదిగో ఎవరు చేయని థాట్లన్నీ వెరైటీ వెరైటీ థాట్లన్నీ ఈయనకే వస్తాయండి. సినిమా తీయడం ఏంటండి, అసలు మనం తట్టుకోగలమా? అలాంటివి మనం చేయగలమా? మన వల్ల అవుతుందా? ఈయనకి ఎందుకండి తొందర, అందరికంటే వెరైటీ వెరైటీగానే ఆలోచిస్తుంటాడు అని నన్ను కూడా చాలామంది పేతురును ఆ రోజు శిష్యులు మిగతా వాళ్ళు అనుకున్నట్టే నన్ను చాలామంది అనుకుని ఉండొచ్చు, అనుకుంటున్నారు మనకెందుకండి ఇవన్నీ, ఈయనకెందుకండి, ఎవరికి రానివన్నీ వస్తుంటాయి ఆలోచనలు, అన్ని ఇలాంటి వెరైటీ ఆలోచనలు చేస్తుంటాడు అంటారు కదా మీరు, అంటారు నాకు తెలుసు. ప్రేమైన దేవుడి పిల్లలారా, విశ్వాసం ప్రభువు మీద, దేవుడిచ్చిన ఆ సంఘము మీ మీద ఒక మహాకార్యం. జయశాలి గారు అనుకున్నది దాన్ని నెరవేర్చాలని అనుకున్నాను. దయ్యమును గూర్చి ఈరోజు ప్రపంచానికి ఒక మూవీ రూపంలో చూపించాలనుకున్నాను. సాహసం, సాహసమే
కానీ క్రైస్తవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా. అది పేతురు గారిని చూస్తే అర్థమవుతుందండి. నీళ్ల మీద నడిచానండి, తర్వాత మునిగిపోయాడు, అది పక్కన పెడదాం. ముందు నడిచాడా? ఆ విశ్వాసం ఉందా? ఉంది. ముందు నడిచాడు. అయితే పేతురు గారి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, నీళ్ల మీద నడిచాను కానీ తర్వాత గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. అదే అది కూడా రాయబడిందండి. యథార్థంగా చెప్పాలంటే అది కూడా రాయబడింది కదా. నడిచాడు కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడట. ఈరోజు ఇది మన జీవితానికి పాఠం. ఎలాగో తెలుసా? గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రారంభంలో అడుగులు వేస్తాం మనం కూడా. అలా అడుగులు వేసినప్పుడు గాలి విసిరి కొడుతుందండి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది. విశ్వాస జీవితం అనే ఒక ఇల్లు మనం కట్టుకుంటే ఆ ఇంటి మీద గాలి విసురుతుంది, తుఫాను విసురుతుంది. ఇంతకీ ఆ గాలి ఏమనుకుంటారు? మాటలు. ఏమండి ఈయనకెందుకండి సంతోషాన్ని అయిపోయాడండి, ఇక ఈయన అయిపోయాడండి, ఈయన రోడ్డు మీద పడిపోతాడండి, అప్పుల పాలు అయిపోయాడండి. కొంతమంది అయితే ఈయన సూసైడ్ చేసుకుంటారండి, అది కూడా మాట్లాడుకుంటున్నారట. ఏమైపోతాడో, మాతో పాటు ఉండేవాడు, వాకింగ్ చెప్పేవాడు, మాతో పాటు వచ్చేవాడు. అంటే ఇప్పుడు నేను పూర్తిగా పోయానని డిసైడ్ అయిపోయినట్టున్నారు చాలామంది. ఎక్కడికి పోనండి, అనుకున్న పని కాస్త ఆలస్యం అవ్వచ్చేమో, కానీ విశ్వాసం ఉంది. పేతురుని నీళ్ల మీద నడిపించిన ప్రభువే నన్ను కూడా నడిపిస్తాడు. విశ్వాసం అండి గొప్పతనం. పేతురులో ఆకాశమంత ఉన్నతమైన విశ్వాసం కనబడుతుంది ఇక్కడ. నీళ్ల మీద నడిచిన విశ్వాసం కనబడుతుంది ఇక్కడ. గొప్ప అచంచలమైన విశ్వాసం ఉంది. ఆయన ఏమనుకున్నారండి? మీరు రాగలరా? అలాగూ అన్నీ విడిచిపెట్టేసి, ఇంటిని విడిచిపెట్టేసి, భార్యను విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు ఎంతమంది కదలగలరు? ఆ మహానుభావుడు కదిలాడండి. ఇంకా చెప్పమంటారా? పేతురు స్వభావాన్ని ఇంకా చెప్పమంటారా? పేతురు ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎలాంటి క్యారెక్టర్ ఉందో చెప్పమంటారా? పౌలు గారే సాక్ష్యం అండి. పేతురు గారికి పౌలు గారే సాక్ష్యం. ఏమంటున్నాడు చూడండి, మొదటి కొరింథీ 9:5. మొదటి కొరింథీ 9:5 చదువుతున్నాం. పౌలు గారు అంటున్నారు, తక్కిన అపోస్తలుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా. కేఫా అంటే ఎవరు? కేఫా అంటే ఎవరు? పేతురు గారు. పేతురు కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు మాత్రమే అధికారం లేదా అని అడుగుతున్నాడు. అంటే విశ్వాసురాలైన భార్య, పేతురు గారికి ఎవరున్నారట? విశ్వాసురాలైన భార్య. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. పేతురు ఏంటి, ఆయన ఎంత స్థిరమైన మనిషి, ఆయన ఎంత స్టాండర్డ్ స్థిరమైన మనిషి, ఆలోచన చేద్దాం. ఏమండి ఇంట్లో గడపకుండా మీటింగ్లు 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 అని తిరిగే పిల్లలు చాలామంది ఉన్నారండి మనలో. ఇంట్లో సరిగా గడవనప్పుడు వాళ్ళ భార్యలు ఉంటారండి, భార్యలు మనలో మనవాళ్లే సెమినార్కి వస్తారు. ఏడుపు, ఈయన మీటింగ్కి వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో సరిగా గడవటం లేదు, ఇంట్లో ఏమండి పట్టించుకోవట్లేదు, ఇంట్లో పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు. చాలామందిని చూశాను నేను నా లైఫ్లో. మరి పేతురు భార్య ఎలా ఒప్పుకుందండి? ఆమెమో ఆమెను వదిలేశానండి, ఆమె నా మాట వినదండి, ప్రభు దగ్గరికి రాలేదండి అనడానికి వీల్లేదు. పేతురు భార్య అండి, పేతురు విశ్వాసే, ఆయన నీతిమంతుడే కానీ ఆయన భార్య కాదండి అనడానికి లేదు. పేతురు భార్య కూడా విశ్వాసురాలే. విశ్వాసురాలని ఎలా చెప్పొచ్చు అంటే, ఏమండి భార్యను విడిచి, తండ్రిని విడిచిపెట్టాడు, వలాలను విడిచిపెట్టాడు, భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. పోనీ యేసు ప్రభు ఏమైనా జీతం ఇచ్చాడా వీళ్ళకి? వారం వారం లేదంటే నెల నెల జీతం పంపి మీరు చక్కగా బ్రతకడానికి అదేమీ లేదు. ఇప్పుడు పేతురు భార్యని పిల్లలని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ భారం ఎవరి మీద పడుతుంది? పేతురు భార్య మీద పడుతుంది. ఇంటిని పోషించాలి, తమను తాము పోషించుకోవాలి, పిల్లలను పోషించాలి, ఏ కష్టం వచ్చినా ఇంటిని తానే చక్కదిద్దుకోవాలి. సంతోషంగా పేతురును యేసుక్రీస్తుతో పంపగలిగింది ఆవిడ. అలా ఒక భార్య దేవుని పని కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి తన భర్త వెళ్ళిపోతానంటే ఒప్పుకుంది అంటే దాని వెనక పేతురు క్యారెక్టర్ను కూడా మనం చూడాలి. మనల్ని బట్టే మన భార్య ఉంటుంది, మర్చిపోకండి. మనము దేవునిలో పర్ఫెక్ట్గా ఉంటే మన వెనక భార్య నడవాల్సిందే ఖచ్చితంగా.
భార్యను దేవునిలో నిలబెట్టగలిగాడు పేతురు అంటే పేతురు భార్య దగ్గర ఇంటి దగ్గర ఎంత భక్తిపరుడుగా అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు అలా పర్ఫెక్ట్ గా ఉంటేనే నీ భార్యని మాట వింటుంది తెలుసా ఏమంటే మనం బయట ఎక్కడా లేనంత ఫ్రీగా ఇంట్లోనే ఉంటాం అంటే భార్య పిల్లల ముందే ఉంటాం మన క్యారెక్టర్ ఇంట్లోనే బయటపడుతుంది బయట వాళ్ళ దగ్గర మంచివాడిగా నటిస్తూ భార్య పిల్లల దగ్గర మాత్రం నీ భక్తి లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేవనుకో ఎవరు మాట వినరు చాలామంది వస్తారు కానీ అన్న నా భార్య మా నా మాట వినడం లేదు అంటారు మీరేమనుకోకపోతే ఒక మాట అంటాను మొదట లోపం మీదే మీరే భక్తిపరులుగా ఉండి ఉంటే నీ భార్యని మాట వింటుంది మీరేమనుకోనండి మాట ఒప్పుకోవాల్సిందే పేతురు తాను భక్తిగా ఉన్నాడు తన భార్యను కూడా ఒప్పించగలిగాడంటే ఆయన దుడుకు మనిషి అయితే బహుశా భార్య ఆయన మాట వినేది కాదండి తొందరపాటు మనుషులు దుడుకు మనుషులు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయండి దుడుకు మనిషి అంటే నిర్ణయాలు దుడుగ్గా ఉంటాయి ఆలోచనలు దుడుగ్గా ఉంటాయి దుడుకు ఆలోచనలు దుడుకు నిర్ణయాలు అంటే బాగోవవి తొందరపాటు నిర్ణయాలు మంచి నిర్ణయాలా వీడు తొందరపాటు అంటే వాడు మంచి ఆలోచన చేయడని అర్థం దుడుకు మనిషి అంటే మంచి నిర్ణయాలు మంచి ఆలోచనలు మంచి పనులు చేయలేడని అర్థం పేతురే దుడుకు మనిషి అయితే ఆయన భార్య ఆయన వెనక ఇంత బాగా ఎలా ఉంటుంది ఇంటి భారం తన మీద పడుతున్నా నీవు వెళ్ళు అని పంపగలిగింది అంటే పేతురు దుడుకు మనిషా తొందరపాటు మనిషా పర్ఫెక్ట్ మనిషా పైగా యేసుక్రీస్తు ఏమని పేరు పెట్టాడు నీవు పేతురువి ఎవరట నీవు పేతురువి లూకా సువార్త 6:14 చదవండి లూకా సువార్త 6:14 పేతురు అని మారు పేరు పెట్టిన కేఫా లేదా సిమోను యేసు ప్రభు పేరు పెట్టాడట చదవండి ఆ మాటని వీరెవరనగా ఆయన ఎవరికి పేతురని మారు పేరు పెట్టాను అంటే యేసుక్రీస్తు స్వయంగా పేతురని పేరు పెట్టాడు అంటే పేతురు అనగా సిమోను యొక్క క్యారెక్టర్ చూసి నువ్వు రాయి లాంటి వాడివి రాయి అంటే స్థిరమండి కదలంది స్ట్రాంగ్ అని రాయి వీడి గుండె రాయిరా అంటే స్ట్రాంగ్ అని అలాంటిది పేతురును చూసి స్టెఫన్ ఏమండి సీమోన్ను చూసి యేసుక్రీస్తే నువ్వు పేతురువి అని పేరు పెట్టాడు అంటే నువ్వు రాయివి స్థిరమైన వాడివి నువ్వు రాయివి అన్నాడంటే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మనసు స్థిరంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది యేసుక్రీస్తేమో పేతురును చూసి అతను స్ట్రాంగ్ పేతురు రాయి లాంటి వాడంటే నువ్వేం దుడుకువాడు అంటావా యేసు ప్రభు అనలేదన్నమాట యేసుక్రీస్తు స్ట్రాంగ్ మనిషిగా పేతురును గుర్తించాడు పేతురు నువ్వు నా గొర్రెల మేపని పేతురుతో చెప్పాడు పరలోక రాజ్యపు తాళపు చెవిని పేతురికిచ్చాడు ప్రధానమైన శిష్యుడిగా పేతురికిచ్చాడు సంఘాన్ని పేతురుచే ప్రారంభింపజేశాడు ఇన్ని బాధ్యతలు పేతురికిస్తున్నాడు పేతురు స్థిరమైన వాడు అందుకే రాయి అని పేరు పెట్టాడు పేతురుకు రాయి అని ఆయన పేరు పెడితే నువ్వు దుడుకు మనిషి అని పేరు పెడతావా ఎంత అన్యాయం అండి ఎంత అన్యాయం ఇక మరొక సందర్భాన్ని చదువుదాము మరొక సందర్భం రెండవ పేతురు పేతురు యొక్క స్వభావం గురించి ఆలోచన చేస్తున్నాం మనం ఆయన ఎంతటి ఖచ్చితమైన మనిషో విశ్వాసంలో ఎంత గొప్పవాడో ఈ మాటలు చూస్తే అర్థమైపోతుందండి రెండవ పేతురు మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం ఆయన స్వభావాన్ని చూడండి ఒకసారి ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు ఆశానిగ్రహమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి ఎంత క్లారిటీ అండి ఎంత క్లారిటీగా రాస్తున్నాడు సబ్జెక్ట్ తొందరపాటు మనిషి మాట్లాడే మాటలు కాదండి ఇవి ఎంతో సబ్జెక్ట్ ఉన్న మనిషి పేతురు గారు ఎంతో సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నాడు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ అమర్చుకునుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును అంటే
ఎలా ఉంటే దేవునిలో సోమరులు నిష్ఫలులు కాకుండా ఉంటామో ఎలా పరిపూర్ణులమవుతామో ఒక పూర్తి సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడిగా పేతురు మనకు కనబడుతున్నాడు. అంతేకాదు 12వ వచనం నుంచి చదవండి. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. వృద్ధుడైపోయాడండి, బాగా వృద్ధుడైపోయాడు. దేవుడు అప్పటికే, పేతురు నీవు నీ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చింది, నువ్వు తొందరగా విడిచిపెట్టాలని చెప్పాడు. కానీ ఈయనేమంటున్నాడు చూడండి, నేను ఈ కూడా వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. 13వ వచనం, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని, రేపో మాపో చచ్చిపోతావు పేతురు అని చెబితే, ఎన్నాళ్ళు కష్టపడ్డాను ప్రభువా, ఈ రెండు రోజులు నాకు విశ్రాంతి, చనిపోయే ముందు అనలేదండి. ఆయన స్వభావం ఎలాంటిదంటే చచ్చిపోయేంత వరకు పనిలోనే ఉండాలి, చచ్చిపోయేంత వరకు ప్రాణం కూడా పనిలోనే పోవాలి. వృద్ధుడైపోయాను, అనేక చోట్లకు వెళ్ళిపోయి సువార్త చేసేంత శక్తి నా శరీరంలో లేకపోయినా నా ప్రాణం పోయేంత వరకు ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం. ఇప్పుడు నేనేం చేయగలను, కదలలేని ఈ స్థితిలో ఇదిగో పెన్ను పేపర్ తీసుకొని రాస్తున్నాను. ఈ సంగతులు మీకు రాసి ఇదిగో పత్రిక, మొదటి పత్రిక రెండవ పత్రిక మీకు పంపుతున్నాను. ఈ సంగతులు మీకు ఎందుకు రాస్తున్నా అంటే మిమ్మల్ని రేపుట న్యాయమని, అంటే నేను చచ్చిపోతున్నాను కనుక చచ్చిపోయేలోపు దేవుని కోసం మిమ్మల్ని రేపాలి. బా, ఏం క్యారెక్టర్ అండి ఆయనది, ఏం ఆలోచన అండి ఆయనది. అలాంటి పేతురుక నువ్వు పేరు పెట్టింది, అలాంటి పేతురు నా దుడుకు పేతురు అంటున్నది. అలాగైతే మన జీవితంలో మనం చేసే తప్పులకు ఎన్ని పేర్లు పెట్టాలి, ఎన్ని పేర్లు పెట్టాలి, ఆలోచించండి. ప్రేమనే దేవుని పిల్లలారా, పేతురు అంటే విశ్వాసానికి మారు పేరండి. ప్రగాఢమైన విశ్వాసం ఉందండి ఆయనకి, ఆయనకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందుకే నిజంగా అండి, రెండవ పేతురు రెండవ అధ్యాయం 10వ వచనం చదివితే, రెండవ పేతురు రెండవ అధ్యాయం 10వ వచనం మన గురించే రాసేడేమనిపిస్తుంది. ఏమండి, భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఈ దుర్మార్గులు ఎలాంటి వారంటే వీరు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. పేతురు లాంటి మహాత్ముణ్ణే దుడుకు మనిషి అని దూషిస్తున్నారంటే ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలండి, వీరు తెగువ గలవారట, స్వేచ్ఛాపరులట. చాలామంది వాడు వీడని చాలా, ఒక ఆయన ప్రసంగం చేస్తాడండి పేతురు గురించి మాట్లాడుతూ, వాడున్నాడే పేతురు. ఎలాంటి వ్యక్తిని పట్టుకొని దుడుకు మనిషి వాడు వీడని మాట్లాడుతున్నారండి. సంఘమునకు పునాది రాయిగా లేదా సంఘమునకు ప్రారంభకుడిగా పేతురునే యేసుక్రీస్తు నియమించాడంటే లోపల నుంచి పేతురు ఎంత స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ గనకనే విశ్వాసం గురించి ఆయనే మాట్లాడాడు. మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై అమూల్యమైనదై పరీక్షకు నిలిచినదై అన్నాడు. అది మీ పరీక్షకు నిలవాలి. పేతురు మహాశ్రమలోనే పరీక్షకు నిలిచాడు, అనేక మందిని రేపుతున్నాడు. అలాంటి గొప్ప మనిషి అండి పేతురు. యోధాపత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉన్నారో సమాజంలో. యోధాపత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం, అటువలనే వీరు కూడా కలలు గనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వాన్ని సంఘమును సంఘంపై ఉన్న అధికారములను నిరాకరించుచు మహాత్ములను ఏం చేస్తున్నారట, వీళ్ళు మహాత్ములను దూషించుతున్నారు. పేతురుకి పేరు పెట్టారు ఒక పేరు, ఏమండి, అబ్రాంగో పేరు పెట్టారు, యోహానుగో పేరు పెట్టారు. ఇలా భక్తులందరికీ పేర్లు పెట్టుకుంటున్నారు. బైబిల్లో వ్రాయబడిన భక్తులకు పేర్లు పెట్టడమే కాదు, ఈరోజు కనబడుతున్న ఎదురుగా ఉన్న భక్తులకు కూడా జయశాలి గారు లాంటి వాళ్ళని పేర్లు పెట్టేస్తున్నారండి, దూషించేస్తున్నారు. మహాత్ములను దూషించడానికి వెనుకాడని వారెందరో, దేవుని కొరకు భక్తిగా బ్రతుకుతున్న వారిని దూషించే వారెందరో. ప్రేమైన దేవుని పిల్లలారా జాగ్రత్త, మహాత్ములను దూషించకూడదు, మహాత్ములను దూషించకూడదు.
మరొక సందర్భం చూద్దాం. నిజంగా పేతురును చూసిన తర్వాత మనం నేర్చుకోవలసిన మహావిశ్వాసం, నీళ్ల మీద దిగి నడిచినంత గొప్ప విశ్వాసం పేతురు గారిది. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం. చివరిగా ముగి చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము నిజంగా రాయబడిన ఈ సందర్భాన్ని చదువుతుంటే 10వ వచనం నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయము ఏమండి 18 నుంచి చదువుదాం. 18 నుంచి చదువుదాం. 21 క్షమించండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం క్షమించండి, 21:18 నుంచి చదువుదాం. 21:18 ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగా కని చెప్పెను. యేసుక్రీస్తు అండి. ఉదయాన్నే బయలుదేరి వెళుతున్నారు. త్రోవ ప్రక్కన ఒక చెట్టును చూశాడు. ఆకలి ఆకలైంది ఆయనకి. వెంటనే ఒక అంజూరపు చెట్టును చూసి దగ్గరికి వెళ్ళాడు. దానికి ఆకులే తప్ప కాయలు లేవు. అప్పుడు దాన్ని చూసి శపించాడండి ఆయన. ఇక ఎన్నటికి నిన్ను కాయలు కాయకు ఇందువుగా కాని శపించాడు. ఏమండి? తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. 20వ వచనం చూడండి. శిష్యులు అది చూచి సాయంత్రం వీళ్ళు వచ్చే సమయానికండి పూర్తిగా ఎండిపోయిందండి, పూర్తిగా ఎండిపోయింది. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. ఏమండి, ఒక చెట్టు ఎండాలి అంటే ఓ చెట్టును నరికిన తర్వాత కనీసం ఒక నెల రోజులు ఆ చెట్టు మొద్దును బయటేస్తే అప్పుడు ఎండుతుందండి. ఒకనాడు వివాహ కార్యక్రమాలు ఎలా జరిగేవో మీ అందరికీ తెలుసు. వివాహం అనగానే కట్టెలు కొట్టే కార్యక్రమం నెల రోజులు ముందే పెట్టుకుంటారు. ఎందుకంటే వాటిని ఎండబెట్టాలి. ఇప్పుడంటే అన్ని గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ పొయ్యిలు, కానీ అప్పుడు అలా కాదు. ఆ కట్టెలను కొట్టి ఎండబెట్టడానికంటే కనీసం 2-3 వారాలు పట్టేసేది. అలాంటిది యేసుక్రీస్తు శపించగానే సాయంత్రానికి చెట్టు పూర్తిగా ఎండిపోయిందండి. శిష్యులు చూసి ఏంటి ఇంత తొందరగా ఎండిపోయిందని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు చూడండి, 21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదుగా కని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఏంటి చెట్టు ఎండిపోవటం చూసి ఆశ్చర్యపోతున్నారా? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజ, ఈ కొండను చూసి మీ ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదుగా కానీ చెబితే అలా జరుగుతుంది అన్నాడు. నిజంగా జరుగుతుందా? జరుగుతుందండి. పేతురే దానికి సాక్షి. నేల మీద నడుస్తాను ప్రభు అంటే యేసు ప్రభు రా అన్నాడు. వద్దనలేదు, రా అంటే. క్రైస్తవుడిగా సాహసాలు చేయాలి. దాని అర్థం ఏమిటంటే భవిష్యత్తు తరాలకి, నాయన మనుషులందరూ చేయగలిగినది మీరు చేయటం కాదు, మనుషులు చేయలేని దానిని మీరు చేయాలి. మనుషులు ఎవరు తలపెట్టలేని గొప్పవి తలపెట్టాలి. మీరు గొప్ప కార్యాలు చేయాలి. అవసరమైతే ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుందని మీరు చెప్పండి. అవుతుంది అన్నాడు. అవుతుంది. ఎలా? ఎలా? పని చేయండి, పని ప్రారంభించండి, మీరు నిలబడండి. ఈ మాట వినేసి ఒక కొండ ముందు నిలబడి కొండ నువ్వు వెళ్ళు సముద్రంలో పడని చెప్పడం కాదండి. మీ ముందు ఉన్న కొండలాంటి పని, కొండలాంటి సాహసోపేతమైన పని, లేదా నీళ్ల మీద నడవడం వంటి సాహసోపేతమైన పని. ఈరోజు నిజం చెప్పాలంటే జయశాలి గారు పెట్టుకున్న ఎన్నో పనులు సాహసోపేతమైనవి. 50 ఏళ్ల క్రితము ఈ ప్రపంచాన్ని, 50-60 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలో బోధలను చూసినప్పుడు అందరూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు బైబిల్ను విడిచి ఏవో తప్పుడు బోధలు చేస్తూనే ఉన్నారు. యేసురాజ్యం రాలేదని, బాప్తిజం ఎన్నో రకాలుగా ఉందని, ముగ్గురు ఒక్కటేనని, ఏమండి రకరకాల తప్పుడు బోధలతో సంఘంలో పూర్తిగా బైబిల్కు దూరమైనప్పుడు ప్రపంచాన్ని మార్చటం వల్ల అవుతుందా? ఒక్కడు వల్ల అవుతుందా? ఈరోజు మనలో చాలామంది మాట్లాడతారు. మనల్ని అడిగారు అనుకోండి, మనమేమంటాం? ఎక్కడ మార్చగలమండి ప్రపంచాన్ని? మనం ఎక్కడ మార్చగలమండి ప్రపంచాన్ని మార్చడం అంటే అని ఈరోజు మనం భయపడుతున్నామేమో. కానీ 50 ఏళ్ల క్రితం జయశాలి గారు
ప్రపంచాన్ని మార్చాలి, ప్రపంచాన్ని జయించాలి. సాహసోపేతమైన కార్యం, నెల మీద నడచడం, నడవడం లాంటిదే. పేతురు లాంటి మహనీయుడు ఆ రోజు చేసినది ఈరోజు మనకి సింబాలిక్గా నమోనాది, మాదిరది. నెల మీద నడవడం లాంటి సాహసం, కొండలాంటిది ఎత్తి సముద్రంలో పడవేయబడే సాహసం. ఈరోజు నిజంగా అండి ప్రపంచ బోధలను ఆయన మార్చే దిశగా ఆయన కృషి, ఆయన ఆయన కష్టం, ఆయన పడిన శ్రమ, విశ్వాసం. అది ముందు పని ప్రారంభించాలి కదా. పని ప్రారంభిస్తే నడిపించేది దేవుడు నీళ్ల మీద. ప్రపంచాన్ని మార్చడానికి, ప్రపంచం మీద విజయాన్ని ఇచ్చేది దేవుడు. అందుకే జయశైలి గారు సాహసం చేశారు. ఈరోజు నిజంగా చాలామంది బోధలు మార్చేసుకుంటున్నారు. ఒకనాడు స్వస్థత సభలు, స్వస్థత సభలు, స్వస్థత సభలు అని ఏవో సభలు, కానీ ఈరోజు స్వస్థత సభలని బ్యానర్లు లేవు, పోస్టర్లు లేవు, మీటింగ్లు లేవు. ఎలా? జయశాలి గారి దెబ్బ మారిపోయింది. ఇప్పుడు చాలామంది పని చేయాలి, పని అని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది వాక్యాన్ని పరిశోధించడం ప్రారంభించారు, చాలామంది వాక్యంలోకి వచ్చారు. ప్రపంచాన్ని మార్చడానికి చేసిన సాహసం ఫలిస్తుంది, ఈరోజు ఫలిస్తుంది. ఈరోజు ఇన్ని వేల మంది బోధకులు సత్యాన్ని పట్టుకొని సమాధి చేయడానికి, అబద్ధాన్ని, అసత్యాన్ని సమాధి చేయడానికి సిద్ధపడ్డారంటే నేను ఒక్కడిగా ఏం చేయగలనని జయశైలి గారు ఆ రోజు అనుకుని ఉంటే అయ్యదా? ఒక్కడిగా నేనేం చేయగలను నీళ్ళ మీద నడవడం అని పేతురు గారు అనుకుంటే అయ్యదా? నేనేం చేయగలను ఒక్కడిగా ఇదిగో ఇన్ని 2 కోట్ల రూపాయల విలువైన సినిమా నేనేం చేయగలనని నేను అనుకుంటే అవుతుందా? ప్రియులరా, పేతురులో ఉన్న చంచలమైన విశ్వాసమే, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటే ఒక గొప్ప కార్యానికి నన్ను పురికొల్పింది. మీరంతా ఉన్నారు, మనమంతా తలుచుకుంటే జరిగే పనిది, సాహసోపేతమైన పనిది. మీరు ఆలోచించండి, ప్రార్థించండి. భక్తుల జీవితాలలో వారి సాహసాలు, వారి త్యాగాలు చూడండి. కుటుంబాన్ని, భార్యను, పిల్లలను విడిచిపెట్టిన త్యాగం చూడండి. అన్నింటినీ వదిలేసిన, ప్రభువు కోసం స్థిరంగా నిలిచిన పేతురును చూడండి. దేవు యేసుక్రీస్తును పరిశోధన చేసి అందరికంటే గొప్పగా తెలుసుకున్న ఆయన జ్ఞానాన్ని చూడండి. బలహీనమైన క్షణంలో ఎప్పుడో అబద్ధమాడాడు, బలహీనమైన క్షణంలో ఎప్పుడో కత్తితో ఏమండి మలుకు అనేటువంటి దాసుడి చెవి తెరగ నరికాడేమో, కానీ మిగిలిన జీవితాన్ని చూస్తే పేతురండి అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, సువార్త చేశాడు, తన జీవితాన్ని అర్పణ చేశాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, భార్య పిల్లలకు దూరం అయ్యాడు. ఈ జీవితాన్ని అంతా వదిలేసి పేతురు దుడుకు పేతురు, కోడి మాంసం, ఇలా హేళనమైన మాటలతో మహాత్ములను దూషిస్తావా? దుర్మార్గుల లిస్టులో నువ్వు కూడా వెళ్ళిపోతావా? వద్దు ప్రేమనే దేవుని పిల్లలారా, పేతురు జీవితాన్ని చూసి సాహసాలు చేయడానికి సిద్ధపడండి. మరి విశ్వాసానికి మారుగా నిలిచిన పేతురుకి దుడుగు పేతురు అని పేరు పెట్టారు ఈ సమాజం. ఆ పేరును తొలగించాలి. ఆయన స్వభావం గొప్పదని సమాజానికి మీరు చూపించాలి. ఓకేనా?